శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారికి యొక్క 15 రోజుల కాలం ఎలా ఉందో చూద్దాం. అంటే మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క 15 రోజుల కాలం ఎలా ఉంది, అంటే వారికి ఎటువంటివి రాశి గ్రహస్థితి ఫలితాలు రాబోతున్నాయి. ముందు గ్రహస్థితి గురించి మాట్లాడదాం. ఇక మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వారికి లగ్నాధిపతి అయినటువంటి శని ధనస్థానంలో ఉండటం అనేది ఒక మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. మంచి ఫలితాన్ని ఇస్తున్నది. మరియు వీళ్ళకి తృతీయాధిపతి ఎవరైతే ఉన్నారో, తృతీయాధిపతి అయినటువంటి గురువు స్వస్థానంలో ఉన్నాడు. సో భాతృ సంబంధిత విషయాలు, అంటే భాతృ మరియు భాత్రిక, అంటే వీరి యొక్క సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నమాట ఇద్దరు, వారి యొక్క అన్యోన్యత అనేది మళ్ళీ వికసిస్తుంది. మరియు ఈ యొక్క శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు అన్నమాట వీళ్ళకి. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం అంటే ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ జాతకం ప్రకారంగా అండ్ మకర రాశి వారికి పంచమాధిపతి మరియు దశమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండటం అనేది చాలా చాలా మంచి యోగకారకమైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడు యోగకారాన్ని కలిగిస్తాడు అన్నమాట. అంటే ఉద్యోగపరంగా మరియు దాంతోపాటు వీరికి సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మరియు మంచి ప్రమోషన్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి అన్ని విధాలుగా కూడా ఒక పాజిటివ్ అనేది యాంగిల్ అనేది ఈ యొక్క 15 రోజుల కాలంలో, ముఖ్యంగా మొదటి వారంలో ఎక్కువగా కలిగే విధంగా కనబడుతున్నది అన్నమాట. గురువు కూడా ఎవరైతే గురువు ఉన్నాడో, తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అనే గురువు స్వస్థానంలో తృతీయంలో ఉండటం కూడా ఒక విధంగా మంచి పరిహారంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే వ్యయాన్ని ఖర్చు పెట్టే ప్రతి రూపాయాన్ని సద్వ్యయంగా చేస్తాడు సద్వయాన్నే కలిగిస్తాడు. మరియు భాతృ సంబంధిత విషయాలను కూడా ఉద్ధరిస్తాడు. అంటే ఏవైతే గొడవలు ఏవైతే ఉన్నాయో భాతృ సంబంధిత విషయాలు అవన్నీ మంచి చేస్తాడు. మరి
చతుర్థంలో ఉన్న గ్రహాలు ఏవైతే రవి ఉన్నాడో, ఈ యొక్క రవి వీరి జాతకం ప్రకారంగా ఎవరైతే అష్టమాధిపతి చతుర్థంలో ఉండటం, తల్లితో వీరికి జరిగే విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా అంత పొసగదు అన్నమాట. అంటే తల్లికి వీరికి సంబంధిత విషయాలు ఒక విధంగా ఫ్రిక్షన్గానే ఉంటుందన్నమాట. సో రాహు చతుర్థంలో, రాహు వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నాడు. సో ఆ విధంగా ఉంటుంది, తల్లికి సంబంధిత విషయాలు కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, మరియు కొంచెం దూరంగానే ఉంటారన్నమాట. మరి పంచమంలో వచ్చేటప్పటికే వీరికి బుధుడు ఉన్నాడన్నమాట. ఇక బుధుడు షష్ఠమాధిపతి పంచమంలో ఉండటం అనేది, మరియు భాగ్యాధిపతి కూడా షష్ఠమంలో ఉండటం అనేది, బుధుడు పంచమంలో ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివ్గానే చెప్పవచ్చు అన్నమాట. సో వీరి యొక్క గ్రహస్థితి ప్రకారంగా చెప్పాలంటే, ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వారికి ఈ యొక్క 15 రోజుల కాలంలో ఒక ఉద్యోగపరంగా వివాహాది శుభకార్యాలు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ముఖ్యంగా వారికి ఒక విధంగా పాజిటివ్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మకర రాశి వారికి సప్తమాధిపతి అనేటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో, చంద్రగ్రహ సంచారం అనేది ఈ యొక్క 14వ తారీఖున వీరికి నీచ స్థానంలో స్టార్ట్ అవుతున్నది. కానీ వీరికి ఈ యొక్క 15 రోజుల్లో చివరికి వచ్చేటప్పటికీ ఒక మంచి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఇక చంద్రుడు సంచారంతో చంద్రుడు ఎప్పుడైతే మంచి స్థానంలోకి చేరుతాడో, ఇక 15 రోజుల కాలంలో 2వ వారంలోకి వీరికి శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి వివాహం అనేది, వివాహ సంబంధిత విషయాలు సానుకూల ఫలితంగానే కనబడుతున్నది అన్నమాట. కానీ శత్రు సంబంధిత విషయాలు వీరికి అన్నెసెసరీగా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అన్నమాట. శత్రువులు ఎక్కువ అవుతారు, వీళ్ళని చూసి ఈర్ష్య ద్వేషాలు కలిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. అంటే వీరికి నరదృష్టి ఎక్కువ జరుగుతుంటుంది ఇక మకర రాశి వారికి. వీళ్ళు చేసే గొప్ప విషయాలని తోర్చుకోలేక మానసికంగా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు, వాటి వల్ల వీళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అంతేగాని ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం అనేది చాలా మహద్భాగ్య మహోత్కంఠంగా మరియు ఎంతో చాలా బాగా కూడా ఉందన్నమాట. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఈ యొక్క మకర రాశి వారికి కనబడుతూ ఉన్నది. కానీ ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నా సరే రాశ్యాధిపతి అయినటువంటి శని 2వ స్థానంలో ఉండటం వల్ల వీరికి అంత ప్రభావం, అంటే కొన్ని విషయాల్లో కనిపించినా సరే, ముఖ్యంగా చెప్పాలంటే తల్లి సంబంధిత విషయాల్లో మరియు దాని తర్వాత పుత్ర సంబంధిత విషయాల్లో, ఎందుకంటే శని యొక్క దృష్టి చతుర్థం మీద సప్తమం మీద ఉంది, అంటే 2వ స్థానం నుంచి అష్టమాన్ని చూస్తుండే ఆరోగ్య విషయంలో కొద్దిగా ఒక రకమైన చీకు చికాకులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మరియు పుత్ర పౌత్రిక సంబంధిత విషయాల్లో కూడా శని ఒక దృష్టి కనపడుతుంటుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. కానీ వీరికి చాలా చాలా బాగుందన్నమాట. దానంటే ఉద్యోగపరంగా చాలా చాలా మంచి కీర్తిని కూడా గాడిస్తారన్నమాట. మరిన్ని మంచి ఫలితాల కోసం ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారం చేయవలసిన పరిహారం బుధగ్రహ గ్రహానికి చేయటం, మరియు ఏలినటి శని ప్రభావం తగ్గించుకోవడం కోసం శనికి తైలాభిషేకం చేయటం, శనికి కంబలి దానం చేయడం, శని విగ్రహ దానం చేయడం, మరి నువ్వులు దానం చేయడం, మరియు దాంతోపాటు ఇనుమును దానం చేయడం కూడా ముఘ్యమైన పరిహారంగా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.